డేటా కనుక చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత ఇప్పటి వరకు నేను పత్రికాముఖంగా నా మీద అంటే చర్చించి రాసిన అంశాలు క్లారిటీ ఇస్తుంది. కానీ ఒకటే, సామాజిక కోణం, పేదరికం, ఈ రెండు నన్ను బాధించాయి. బాధించడం కాదు, దాని ద్వారా చైతన్యం వచ్చింది. ఈ సమాజం డబ్బు, విద్య ఈ రెండు లేకపోతే గుర్తించదు అనే అంశానికి చిన్నప్పుడు ఆ నిర్ణయానికి వచ్చాను. అందుకే పట్టుబట్టి చదువుకోవడం, అకాడమిక్గా నేను ఫస్ట్ సెకండ్ ఎప్పుడు ఉండేవాడిని జిల్లాలో. దాని ద్వారా నా పేదరికంలో ఉన్న నాకు మూడో తరగతిలోనే మా ఊళ్ళో లైబ్రరీ, గ్రంథాలయం ఓపెన్ చేస్తే, గ్రామాలలో గ్రంథాలయాలు ఈజ్ ఒక ఊహించని పరిణామం. అందులో 50s, మా ఊరు కొద్దిగా చైతన్యవంతమైన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడ కొంతమంది యువకులు పెట్టారు. నేను రూపాయి నెలకు సాయంకాలం 4 గంటలకు బడిగంట కొట్టిన తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి సూర్యాస్తమైన తర్వాత క్లోజ్ చేసి పత్రికలు పుస్తకాలు జాగ్రత్తగా చూసేవాడిని. ఆ రూపాయి అయితే మా అమ్మకు ఆ రోజుల్లో 2½ కూలి, ఒక మహిళకు వ్యవసాయ కూలి. దాంతో మా 4 పిల్లల్ని సాధింది. అటువంటి నేపథ్యం నుంచి వచ్చినా కాబట్టి ఓ పట్టుదల. హై స్కూల్కి వెళ్ళాం, 10th class బియాండ్ చదువుకున్నది మా తాత ముత్తాతల నుంచి చరిత్రలో ఒకటి మేమే, నేను మా అన్నయ్య. అంటే మా మదరు చదివించాలనే తాపత్రయం, మాకు కూడా చదువుకోవాలనే తాపత్రయం. కొన్ని సందర్భాలలో చిన్న చూపు చూడబడ్డ జ్ఞాపకాలు ఓ కసిగా మేము తీసుకోవడం జరిగింది. దానికి వేరే చరిత్ర ఉంది. ఈ రకంగా మేము చదువుకున్నాం, అమెరికా పోయినాం. కానీ నాలాంటి వాడు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, బాగుండాలి అనే ఆలోచనతో ఇండియాకు రావడం, అది కూడా చాలా ఎక్సైజ్ చేశాం. మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన అంశాల మీద పనిచేసిన వాడైనప్పటికీ నాకు తృప్తి లేకుండే. నా కార్యక్రమం సమాజంలోని 0.01%కు మాత్రమే మేలవుతున్నది కదా, నాలాగా రావడానికి నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి వచ్చాం. పౌల్ట్రీ ఎంచుకున్నాం, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. అది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు, అన్స్కిల్డ్ వర్కర్స్కి, అంతగా అదృష్టానికి నొచ్చుకున్న వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే చరిత్ర పౌల్ట్రీ రంగంలో ఉంది. కాబట్టి ఈరోజు మనం ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చాం పౌల్ట్రీలో. ఆ రోజు నథింగ్ అది. అంటే ఉద్యోగ అవకాశం, ఉద్యోగ అవకాశాలు అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటే కుటుంబాలలో చదువులు చదివిస్తారు. అందుకే విద్య, డబ్బు ఈ రెండు ఉంటేనే సమాజం గుర్తిస్తుంది అనే విషయంలో అది ప్రాతిపదికగా వచ్చాం. దాంతోపాటు ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా నేను ఎలాగైతే లబ్ధి పొందానో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మా బ్యాక్గ్రౌండ్కి అమెరికా లాంటిది ఊహించని పరిస్థితి, ఇంజనీరింగ్ చదవడం అనేది ఊహించని పరిస్థితి. ఎంసీ చాక్లా గారు 1962-63 ఒక పథకం తీసుకొచ్చాడు, పేద పిల్లలకి ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకోవడానికి 970 రూపాయల లోన్ స్కాలర్షిప్స్ ప్రవేశపెట్టాడు. మేము 12వ తరగతి రిజల్ట్స్ రాకముందే జిల్లాలో ఇగో ఈ 4-5 పిల్లలకి ఇది వస్తుంది అనేది పత్రికల్లో ప్రకటించిన సృష్టాంతం. అంటే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంసీ చాక్లా గారు విద్యామంత్రిగా ప్రవేశపెట్టిన ఒక పథకం వచ్చింది కాబట్టి, ఆ పేపర్లో వచ్చింది కాబట్టి మా ఊళ్ళో డబ్బున్న వాళ్ళ దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకోవడం, 374 రూపాయలు మొట్టమొదటిసారి జీవితంలో హైదరాబాద్ రావడం, ఆ 374 రూపాయలు కట్టడం, ఒక 6 భూలోక్పూర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఉదయం నడిచి మళ్ళీ సాయంకాలం నడిచిపోయిన పరిస్థితులు, ఆ తర్వాత స్కాలర్షిప్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ హాస్టల్లో ఉండడం. అంటే ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తే
ఆకాశమే హద్దుగా ఎదిగే వ్యక్తులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఉంటారు అని రుజువు చేయడానికి చెప్పే విషయం అది. అంటే ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఇతోధిక మేలు జరగాలనే ఉద్దేశం, అందుకే రాజకీయాల్లో ఉంటే మరింత మేలు చేసే అవకాశాన్ని మనం తీసుకుంటాం, మనం చిత్తశుద్ధిగా ఈ కార్యక్రమాలు చేద్దాం అనే తపనతోటి రాజకీయాలు